గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావండ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని చందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం నర్సింగాపూర్ మర్రిగడ్డ అనంతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రంకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ చందుర్తి సింగిల్ విండో పరిధిలోని రైతులు పండించిన ప్రతి గింజను చివరకు కొనుగోలు చేసే రైతులను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. రైతు ధాన్యాన్ని విక్రయించిన అనంతరం ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నేతికుంట జలపతి, రాపల్లి గంగాధర్, ఐతం దేవేంద్ర, సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్ చింతపంటి రామస్వామి, సీఈఓ ఎగుమామిడి గంగారెడ్డి, నాయకులు దారం బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి సింగిల్ విండో పరిధిలో నరసింగాపూర్ గ్రామంలో వర్షాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ మరి పట్టినట్టయితే తొందరగానే ఇక్కడ నుండి ధాన్యాన్ని మిల్లులకు పంపించడం కోసం మా పాలకవర్గం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరిగడ్డ గ్రామంలో ఐకేపీ కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి కృషి చేస్తున్నటువంటి తిప్పన్ సినన్న గారికి, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామంలో సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేసేదానికి ముఖ్య అతిథిగా వచ్చిన తిప్పని శ్రీనివాస్ గారికి ఇక్కడే మంచి మ్యాచ్ రాసుకొని చేసుకునేదాకా మనకు ఏవో గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మ్యాచ్ రాచి చేసుకున్నాను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున చెప్తున్నాను.